సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, శుభ్రంగా కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ 1, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, పుదీనా కొద్దిగా, టమాటా 1, ఆలు 1, క్యారెట్ 1, పచ్చి బఠానీ కొద్దిగా శుభ్రంగా కడిగి 1-10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. బిర్యానీ ఆకు 3, దాల్చిన చెక్క 2, మరాఠీ మొగ్గలు 1-3, లవంగాలు 4, యాలక్కాయలు 2, జాజికాయ కొద్దిగా, అనాస పువ్వు, జాపత్రి, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఆయిల్ 4 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: ముందుగా స్టవ్పై పాన్ పెట్టి పాన్ బాగా వేడైన తర్వాత 1-4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ వేసుకోవచ్చు లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఈ పులావ్ దినుసులు ఉన్నాయి కదా, ఈ పులావ్ దినుసులన్నీ వేసి కొద్దిగా లైట్గా వేగనివ్వాలి. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి, అదేవిధంగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. కట్ చేసి ఉంచుకున్న ఆలు, టమాటాలు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి, అదేవిధంగా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా పచ్చి బఠానీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇవి మగ్గే వరకు మూత పెట్టుకుని 1-10 నిమిషాల పాటు ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న పుదీనా కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచుదాం. ఇందులోని తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఈ విధంగా బాగా కలిపి 1 కప్పు రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలి, 1కి 1.5. ఈ విధంగా 1 కప్పుకి 1.5 వాటర్ వేసి మూత పెట్టుకుని 1-10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పులావ్ రెడీ. దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.